हाय एवरीवन वेलकम टू माय चैनल अंदर एला उन्नारू आई होप मीरैते चाला चाला बागुंटारू ई रोज नेनु चाला टेस्टी गा उंडे चोले मसाला कर्री अयिते प्रिपेर चेसि चूपिंचबोतुन्नानु प्रोसेस लोकि वेल्ले मुंदु ना वीडियो गनुक फस्ट टाइम मीरु चूसिनट्लयिते ना चैनल नि सब्सक्राइब चेयंडि अलागे पक्कने उंडे बेल ऐकान नि एक्टिवेट चेसुकोंडि इला चेयडं द्वारा नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन रूपंलो मी दाका वच्चेस्तुंदि मरी ना वीडियो स्किप चेयकोंडि एंड वरकु अयिते चूसेयंडि చూడండి కాబోలు శనగల్ని ఇలా ముందుగా నానబెట్టుకోవాలి ఒక 5 6 అవర్స్ అయితే సరిపోతాయి లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు వీటిని కుక్కర్ లో ఒక 5 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని మెత్తగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్కర్ లో తీసుకున్నాక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ 1 స్పూన్ salt యాడ్ చేసుకొని మనం ఒక 5 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ అయితే ఒక 3 ఆనియన్స్ ని అండ్ ఒక 2 టమాటాస్ ని సెపరేట్ గా ఇలా పేస్ట్ లో ग्रैंड चेसी पक्कन पेट्टुकोवालंडी नेक्स्ट अयिते स्टव मीद ओक कड़ाई पेट्टुकोनी अंदुलो 2 टेबल स्पून आयिल अनेदी याड चेसुकोवाली इंदुलो 1 स्पून जीलकर्र मसाला ऐटम्स अंडी अवन्नी ओक्कोक्कटिगा याड चेसुकुंटे सरिपोतायि नेक्स्ट अयिते 2 पच्चिमिर्चिनी कूडा याड चेसुकोनी कोद्दिगा फ्राई चेसुकोवाली इला फ्राई चेसुकुन्नाक मुंदुगा मनं ग्रैंड चेसि पेट्टुकुन्न आनियन पेस्ट अनेदी इंदुलो याड चेसुकोवाली చూసారు కదా ఇలా యాడ్ చేసుకొని కొద్దిగా దేన్ని మనం ఫ్రై చేసుకోవాలి ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే 1 స్పూన్ salt కూడా వేసుకోవాలి వేసుకొని దీనంతటిని బాగా మనం ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయినంత వరకు దీన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే 1 స్పూన్ జీలకర్ర పౌడర్ 1 స్పూన్ ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ చోలే మసాలా పౌడర్ అండి ఇది మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఈ కాబల్లి శనగలు అనేవి బాగా కుక్ అయిపోయాయండి మెత్తగా ఇలా ఉంటేనే మన కర్రీ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది నెక్స్ట్ అయితే మనకి పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అయిపోయింది చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక ఆ బటానీలు ఇందులో మనం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా మసాలా అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపై మూత పెట్టి ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక చూశారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి ఆల్్రెడీ మనం మిర్చి యాడ్ చేసాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోతుందండి మీకు ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి మనం ఆల్్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టదు సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ లో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చక్కగా మన కర్రీ రెడీ అయిపోయింది అంతేనండి చూసారు కదా చాలా సింపుల్ గా మనకి చోలే మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్ రోటీ ఫుల్కా లోంకి మంచి కాంబినేషన్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్